మీ యొక్క ఈ జర్నీలో ఒక క్లయింట్ ఎవరైనా కానీ ఇన్ని మంత్స్ అవుతున్నా కొన్ని ఇయర్స్ అయినా కూడా తను ఒక షేప్లో మీరు తీసుకురావాల్సిన షేప్లో రాలేదు లేదంటే తను అనుకున్నట్టు రాలేదని ఎప్పుడైనా ఫేస్ చేశారా ఉంటాయండి అదేంటంటే ఫాల్స్ టార్గెట్స్ అనమాట మీరు ఒకలాగా అవుదామని పెట్టుకోకూడదు ఎప్పుడు ఐ కాన్ బికమ్ లైక్ యూ యూ కాన్ బికమ్ లైక్ మీ ఎవరీ పోస్టర్డ్ బోన్ ఫ్రేమ్ ఇప్పుడు మైన్ ఇస్ వెరీ బ్రాడ్ షోల్డర్స్ ఐ కాన్ సడన్లీ బికమ్ కాంపాక్ట్ పర్సన్ ఎంత సన్నగా అయినా ఎంత డైట్ చేసినా కూడా నా బోన్స్ ఇలా దగ్గరికి వచ్చేవి ఫ్లష్ వస్తుందేమో ఫ్యాట్ బర్న్ అవుతుందేమో బట్ ఐ కాన్ బికమ్ లైక్ ఎ కాంపాక్ట్ పర్సన్ అట్లాగా మీరు రియలిస్టిక్ టార్గెట్ పెట్టుకోవాలి యూ కాంట్ బికమ్ నేను ఈ పలానా పర్సన్ లాగా అవ్వాలి ఇప్పుడు ఒక నడుం కర్వీగా అవ్వాలని అందరం కోరుకుంటాం బట్ మీ బోన్ ఎక్కడ దాకా ఉందో చెక్ చేసుకోవాలి కొంతమంది స్ట్రక్చరే స్ట్రైట్ ఉంటుంది ఆల్ లిటిల్ కర్వ్ ఉంటుంది బట్ యు కాంట్ సడన్లీ పోసేసినట్టు అలా ఉండదు అదర్వైజ్ యూ హ్యావ్ టు గో ఫర్ ది ట్రీట్మెంట్స్ బట్ న్యాచురల్ ప్రాసెస్ లో ఇవన్నీ ప్రెషరీ ఇచ్చేస్తాయి విమెన్ విల్ ఎస్పెషల్లీ విమెన్ విల్ టేక్ లాడ్ ఆఫ్ ప్రెషర్ అండ్ డెలివరీస్ తా మీ వెయిట్ రిడక్షన్ ప్రాసెస్ లిటిల్ 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 హార్డ్ అనే చెప్పొచ్చు ఇట్స్ నాట్ దాట్ ఈజీ అలాగే థైరాయిడ్ ఉన్నవాళ్ళు నార్మల్ పర్సన్ గంట వర్కౌట్ చేస్తే థైరాయిడ్ పేషెంట్స్ రెండు గంటలు వర్కౌట్ చేయాలి హార్మోన్స్ ఇష్యూస్ ఏమున్నా కూడా పిసిఓడి పీసీఓఎస్ వాళ్ళు ఎలాగా తొందరగా మీకు ఇలా కావాలి ఎంత సరిపడిపోతుంది అలాగే మెజర్మెంట్ ఉండదు ఎవ్రీ బాడీ యాజ్ ఇట్స్ ఓన్ అలా అంటే మేము రోజు చేస్తాం అంటే మేము ఇన్విజిబుల్ అయిపోవాలి అంటే బోన్స్ మాత్రమే కనబడేటట్టు ఉండాలి బట్ ఇట్స్ నాట్ పాసిబుల్ ఒక్క స్టేజ్ దాకా వెళ్ళిన తర్వాత ఆగుతారు యుల్ వెయిట్ అక్కడ నుంచి మీరు కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలి డజన్ అండ్ అ ఫ్యాట్ బట్ బాడీ స్ట్రక్చర్ బట్టి లిటిల్ స్టౌట్ ఉండటమా మరీ స్లిమ్ ఉండటమా జెనెటికల్ మీ జీన్స్ బట్టి కూడా ఉంటుంది అంటే మీకు అర్థమైపోతుంది షీ సఫరింగ్ ఫ్రమ్ థైరాయిడ్ అని ఎందుకంటే అందరితో పాటు క్లాసులు తీసుకున్నప్పుడు తను మాత్రం తగ్గట్లేదనో లేదా నేను ముందే ట్రాక్ తీసుకుంటాను విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ నాకు ఏమైనా మెడికల్ కండిషన్స్ ఉంటే నాకు ప్రిస్క్రిప్షన్స్ ముందు పంపించేసేయాలి ఐ హ్యావ్ ఎ ప్రాపర్ ట్రాక్ అండ్ రెండు సడన్ గా కొంతమంది థైరాయిడ్ షుగర్ ఉంది ఆల్రెడీ ఉంది డయాగ్నోస్ అయింది బట్ వాళ్ళు వచ్చి ఏమడుగుతారు నాకు మందులు వాడతాం ఇష్టం లేదండి సో నేను డైరెక్ట్ గా ఆ యోగా త్రో తగ్గించేసేయండి అంటారు విచ్ ఇస్ నాట్ పాసిబుల్ మెడి మెడిసిన్ మెడిసిన్ పని చేస్తుంది యోగా యోగా పని చేస్తుంది కాంబినేషన్ లో మీకు తగ్గుతుంది మీకు ప్రాబ్లం వచ్చిన తర్వాత కూడా నేను మెడిసిన్ వాడను అంటే అలాంటి వాళ్ళు ఉన్నారనమాట ఉన్నారు సో ఇంకొంతమంది పే పేషెంట్స్ ఉంటారు జస్ట్ ప్యారలైజ్ అయిపోతారు ఇంకొంతమంది బ్రెయిన్ స్ట్రోక్ తోటి ఉంటారు కొంతమంది హార్ట్ అటాక్ పేషెంట్స్ ఉంటారు సో వాళ్ళు యోగా చేయొచ్చు అంటారు చేస్తే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటారు క్వశ్చన్ ఇది కూడా యోగా అందరూ చేయొచ్చండి పెరాలిసిస్ పేషెంట్స్ కూడా యోగా చేపిస్తారు కానీ లిమిటేషన్స్ ఉంటాయి కొంతమంది కొన్ని ఆసనాలు చేయకూడదు ఇప్పుడు బ్రీదింగ్ ఎక్సర్సైజ్ లో హార్ష్ బ్రీదింగ్ ఉంటుంది కపాల్ వాతి అంటాం అలా ఫాస్ట్ గా మేము చూసే ఉంటాం టీవీలో ఫోర్స్బుల్ ఎగ్జలేషన్ ఆల్రెడీ హార్ట్ ప్రాబ్లం ఉంది సమ్ కైండ్ ఆఫ్ కార్డియాక్ ప్రాబ్లం ఆర్ బీపీ ఫ్లక్చువేషన్స్ అయి ఉన్నాయి వాళ్ళకి చేయించకూడదు అలాగే కొన్ని ఆసనాలు కొంతమందికి సివియర్ డిస్క్ ప్రాబ్లం ఉంది అలాగా కొంతమంది కొన్ని ఆసనాలు ఫార్వర్డ్ బెండ్ సడన్ గా చేయించకూడదు అది ట్రైనర్కి తెలియాలి అందుకోసమని యూ మీరు ఏదైనా నేర్చుకుంటే ట్రైనర్ కింద నేర్చుకోవటం ఆర్ జస్ట్ చూస్ చేసుకోవటం యోగా ఈజీగా అవైలబుల్గా ఉంది యూట్యూబ్స్లో వాటిలో బట్ మీరు దాని మీద కొంచెం రీసెర్చ్ చేయాలి మనం చేసేటప్పుడు కాన్షియస్గా చేయాలి మన బాడీ ఎలా ఫీల్ అవుతుంది ఏదో ఎక్సర్సైజ్ లాగా కాలెత్తండి చెయ్యెత్తండి అంటే కుదరదు ఎస్పెషలీ యోగా సో మీరు ఆ కరెక్ట్ యాంగిల్స్ చేస్తే మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ రావు రెండు మీరు జాగ్రత్తలు తీసుకోవాలి ఇప్పుడు మీరు అన్నారు బ్రెయిన్ స్ట్రోక్స్ బ్రెయిన్ బ్రెయిన్కి సంబంధించి ఇప్పుడు యూజువలీ మీరు చూసుకుంటే స్ట్రోక్స్ ఇలాంటివన్నీ ఎర్లీ మార్నింగ్స్ ఎక్కువ వస్తాయి నిదర్లు నిదర్లు లేచినప్పుడు ఎందుకు జరుగుతుంది అంటే రీజన్ ఏమన్నా ఉండనివ్వండి వాళ్ళకి హిస్ హిస్టరీలో ఏముందా జెనటికల్గా ఏముందో మనకు తెలియదు కానీ కొన్ని టిప్స్ ఇందాక నేను చెప్పినట్టు డైట్లో ఎంటీ స్టమక్తో తీసుకోకూడదు అలాగే నిద్ర పడుకునే ముందు వన్ అవర్ ముందు మీరు మొబైల్ చూడకూడదు దాట్ ఈస్ గోయింగ్ టు కంట్రోల్ యువర్ ఇన్సోమియా నిద్ర పట్టకపోవటం అనేది పెద్ద ప్రాబ్లం నిద్ర పట్టకపోవటం నిద్ర టైం తగ్గిపోతూ ఉంటే మీకు స్ట్రోక్స్ క్లాడ్స్ ఇవన్నీ ఎక్కువైపోతున్నాయి ఎందుకు అంటే విపరీతమైన స్ట్రెస్ మీ బాడీ రిలాక్స్ అవ్వట్లేదు అసలు నిద్రపోయినప్పుడు ఏం జరుగుతుంది బాడీ రిపేర్ అవుతుంది మీరు రిపేర్ ఇచ్చే ఛాన్స్ ఇవ్వట్లేదు అండ్ రోజు కొంచెం కొంచెంగా ఇంకొంచెం స్ట్రెస్ యాడ్ ఆన్ చేసుకుంటున్నారు సో అది ఎవరు బాడీ కొద్ది రోజులు చూసి 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 టాలరేట్ చేసిన రోజులు చేసి ఒకనాడు ఒకరు స్ట్రోక్ అను ఇంకా మనకు ఛాన్స్ కూడా ఇవ్వట్లేదు కొంతమంది వెంటనే పర్సన్ మేడ్ ఆయ్ ఓర్ చాలా సివియర్ స్టేజ్లో ఏదో ఒక డయాగ్నైజ్ అవ్వటం అలా అవుతుంది అందుకోసం అనేది తెర ఫ్యూ థింగ్స్ లైక్ యూనో ఇదివరకు మనం పెద్దవాళ్ళు చెప్పినట్టు యోగాలో కూడా నేను చెప్తాను రబ్ యూ పామ్ చేతులు రబ్ చేసుకుని చేతులు కళ్ళ మీద పెట్టుకుని అప్పుడు కళ్ళు తెరవాలి అని ఎందుకు అంటే ఎయిట్ అవర్స్ ఇఫ్ యు ఆర్ స్లీపింగ్ ఎనిమిది గంటలు మీ నర్వ్స్ అని ఇట్లా రిలాక్స్ అయి ఉంటాయి అని మూడు ఇట్స్ నాట్ ఫంక్షనింగ్ కదా సో సడన్ గా కళ్ళు తెచ్చేసి దిగిపోయి మీరు పనులు చేసుకుంటుంటే దాట్ ఈస్ గోయింగ్ టు బి అ షాక్ ఫర్ ద బాడీ సో అందుకోసమే కళ్ళు మూసి మూసి ఉన్నారు కాబట్టి ఇలా చేతులు రబ్ చేసుకోవటం ముందు వామ్నెస్ మన కళ్ళ మీద పెట్టుకుని స్లోగా కళ్ళు తెరవాలి అండ్ బెడ్ మీదే కొన్ని సెకండ్స్ అలా వెయిట్ చేయాలి వెంటనే లెగిసిపోకూడదు ఎందుకంటే మనం బ్రెయిన్కి సిగ్నల్ ఇస్తున్నాం వీ వోకప్ రెడీ ఫర్ ద డే అలా కంగారు కంగారుగా లైఫ్ స్టైల్ అయింది కాబట్టి ఇన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి యాక్చువల్లీ సో యూ షుడ్ టేక్ లిటిల్ టైమ్ అండ్ వాష్రూమ్కి వెళ్ళాలి ఇమీడియట్గా కూడా లెగద్దు ఆ వాటర్ బాటిల్ మనం పక్కన ఉంచుకోవటం సడ లెగ్ అప్పుడు ఒక పద్ధతి చాలా మంది ఇట్లా స్ట్రైట్ గా లేస్తారు ఒక సైడ్ తిరిగి లెగాలి లెగటం వల్లనే మన ప్రెషర్ హార్ట్ మీద కానీ అబ్డామిన్ మీద ఇప్పుడు ప్రెగ్నెన్సీ అప్పుడు ఇలా లెగద్దు అంటారు ఎందుకు అబ్డామిన్ మీద ప్రెషర్ పడుతుంది అది ఓన్లీ ప్రెగ్నెన్సీ కాదు మామూలు మనుషులు కూడా అందరూ లెఫ్ట్ కానీ రైట్ కానీ ఒక వైపు తిరిగి కూర్చుని లెగాలి దెన్ దెన్ స్లోగా బాడీ ఇంటర్నల్ ఆర్గాన్స్ మీద కానీ దేని మీద కానీ ప్రెషర్ పడదు యూ విల్ బీ కామ్ డౌన్ జస్ట్ రిలాక్స్గా ఉంటాం బ్లడ్ పంపింగ్ సడన్గా హై అవ్వదు ఎందుకంటే మీరు రిలాక్స్ మోడ్లో ఉన్నారు కాబట్టి అలా చిన్న చిన్న జాగ్రత్తలు చేస్తే చాలా స్ట్రోక్స్ అవి మనకి రెడ్యూస్ అవుతాయి దాంతోపాటు బేసిక్ నాలెడ్జ్ స్ట్రోక్ వస్తుంది అంటే సడన్గా రాదు అది కొంచెం ఇండికేషన్ ఇస్తుంది అది మనం తెలుసుకోవాలి మన దాకా రానంతసేపు మనకు అవసరం లేదు అనుకుంటాం మన ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారు సో ఈ బేసిక్ థింగ్స్ ఏంటి ఫస్ట్ మీకు స్ట్రోక్ వస్తుందంటే కళ్ళు మీ అధీనంలో ఉండదు అండ్ యూ హ్యావ్ టు ఆస్ దెమ్ వాళ్ళకి ఏమైనా కళ్ళు తిరుగుతున్నట్టు అనిపించిన డిజినెస్ అనిపించిన ఇమీడియట్గా ఏం చెప్పాలి మీరు కళ్ళు లెఫ్ట్కి రైట్కి మూవ్ చేయండి అని అడగాలి అప్ అండ్ డౌన్ సో వాళ్ళు మూవ్ చేయలేకపోతున్నారు అంటే దేర్ ఇస్ సమ్ న్యూరో ప్రాబ్లమ్ యూ షుడ్ రష్ టు ద హాస్పిటల్ హాస్పిటల్కి వెళ్ళిపోవాలి ఇది బేసిక్ దీనికోసం మనకి పెద్ద డాక్టర్లు ఇవన్నీ అవసరం లేదు ఇది బేసిక్ నాలెడ్జ్ దీంతో మనం తొందరగా వెళ్ళాలా లేదా అనేది మనకు తెలుస్తుంది అలానే ముక్కు టచ్ చేయమంటారు సో చెయ్య కోఆర్డినేషన్ అంటే ఇప్పుడు న్యూరో సిస్టమ్ రైట్ మనం చదువుకున్నాం కదా పెరిఫెరల్ న్యూరో సిస్టమ్ ఇవన్నీ సో ఈ నర్వస్ సిస్టమ్ ఏదైతే ఉందో మనకి ఇండికేషన్ ఇస్తుంది ఇప్పుడు ఇక్కడ ఒక వేడి గ్లాస్ ఉంది మనం పట్టుకుంటే కాలి అని సో కాలింది కాలి ఇండె ఇండికేషన్ ఇస్తుంది బ్రెయిన్ కి సో ఇది ఏంటంటే బ్రెయిన్ కి ఇచ్చేస్తుంది అనమాట కాలింది అది వేడిగా ఉంది లేకపోతే అక్కడ ఏదో వేడిది ఉంది ఇట్స్ గోయింగ్ టు అదే పోనీ ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక బాల్ మీ మీదకి వేస్తున్నాను అది ఇట్స్ గోయింగ్ టు హిట్ యు సో మనం వెంటనే పక్కకి తప్పుకుంటాం సో ఇట్స్ ఆల్ అబౌట్ న్యూరో సిస్టమ్ వర్కింగ్ సో అదేం చెప్తుంది సిగ్నల్ ఇస్తుంది బాల్ మీ దగ్గరికి వస్తుందండి బ్రెయిన్ కి బ్రెయిన్ మళ్ళీ మజిల్ కి సిగ్నల్ ఇస్తుంది యూ షుడ్ మూవ్ యువర్ బాడీ సో ఇవన్నీ కోఆర్డినేషన్ ఎప్పుడు జరుగుతాయి వెన్ యు ఆర్ హెల్దీ ఈ నర్వ్ సిస్టమ్ మేజర్ రోల్ ప్లే చేస్తుంది ఇవన్నీ రిలాక్స్డ్ ఎప్పుడు ఉంటాయి మనం యోగాలో ప్రాణయామ ధ్యానం చేసినట్టు సో ఇవన్నీ ఇంటర్ రిలేటెడ్ అంటే యోగా విజిబుల్ చేంజెస్ తో పాటు ఇన్విజిబుల్ చేంజెస్ ఉంటాయి విజిబుల్ చేంజెస్ అంటే ఏంటి మీరు సన్నగా అయ్యారు మీరు ఫేస్ గ్లో వస్తుంది ఇవన్నీ విజిబుల్ చేంజెస్ ఫిట్ ఉన్నారు షోల్డర్స్ బ్రాడర్ స్పైనల్ కోడ్ ఉంచిన వాళ్ళు కూడా స్పైన్ స్ట్రైట్ అయిపోతారు యోగా చేసిన తర్వాత ఇవన్నీ విజిబుల్ చేంజెస్ ఇన్విజిబుల్ చేంజెస్ మీకు ఇరిటేషన్ తగ్గటం మామూలుగా అయితే ఏ యోగా కానీ ఏమైనా చేసిన వాళ్ళకి నార్మల్ పర్సన్కి కొంచెం ఈ ఈ డిఫరెన్సెస్ ఉంటాయి యాంగర్ మేనేజ్మెంట్ కోపం రాదే అని కాదు కోపం కంట్రోల్ చేసుకోవటం రైట్ టైంలోనే మనం చూపించటం అలానే యాంగ్జైటీ ఇష్యూస్ ఉన్నా స్ట్రెస్ ఉన్నా ఇవన్నీ ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలో మనకు తెలుస్తుంది అనమాట సో ఈ యూజువలీ విమెన్ ఏం చేస్తారు అంటే స్ట్రెస్ గురించి నేను మేనేజ్మెంట్ ఈ స్ట్రెస్ కి అవుట్లెట్ తెలియదు ఎందుకంటే వాళ్ళు బయటికి వెళ్ళట్లేదు ఇంట్లోనే అలాగే ఉంటున్నారు సో హస్బెండ్ విల్ టేక్ ఆల్ ద స్ట్రెస్ ఆన్ ద వైఫ్ వైఫ్ కి ఎక్కడ తీయాలో తెలియక పిల్లల మీద ఇదే జరుగుతుంది యూజువల్లీ ఆర్ షీల్ సప్రెస్ కొంతమంది భరించేస్తామని చాలా గొప్పగా ఫీల్ అవుతుంటా ఉంటారు అంటే అది గ్రేట్ థింగ్ అన్నట్టు నాకు నేను ఎవరి మీద చూపించాను బట్ డే దాట్ ఈస్ గోయింగ్ టు ట్రిగర్ యువర్ హెల్త్ ఆళ్ళకే ఎక్కువ బ్రెయిన్ స్ట్రోక్స్ రావటం క్లాత్స్ రావటం కొంతమందికి హార్ట్ అటాక్స్ కా సో ఎలాగా చూపిస్తుంది ఏ పర్సన్ కి ఎలాగ చూపిస్తుందో మనం ఎవరని చెప్పలేము ఒక క్వశ్చన్ అడుగుతుంటే హిమా హిమా గారి దగ్గర లాట్స్ ఆఫ్ ఆన్సర్స్ వస్తున్నాయి అసలు మీరు మాట్లాడుతూ ఉంటుంటే వినాలి వినాలి అనిపిస్తుంది నాకు చూడాలి చూడాలి అనిపిస్తుంది ఇట్స్ డీపర్ సబ్జెక్ట్ ఏంటంటే ఇప్పుడు దాకా యోగా అంటే ఆసనాలు ఏ ఆసనం చేస్తే ఈ పెయిన్ తగ్గుతుంది అనుకుంటాం బట్ ఇట్స్ మోర్ లైక్ వర్క్అవుట్ వేరు వర్క్ ఇన్ ఇది లోపల మనం రిపేర్ ప్రాసెస్ డెప్ అవన్నీ మెడిటేషన్ కూడా ఇప్పుడు మనకి మెడిటేషన్ చేసుకోండి మీరు కూర్చోండి మూసుకోండి అంటే మీకు ఏవేవో ఆలోచనలు వద్దో అవన్నీ వస్తాయి సో మనం ఏం చేస్తాం యోగ నిద్ర అనే టెక్నిక్ యూజ్ చేస్తాం యోగ నిద్రలో కాసేపు మేము ప్యారలైజ్ చేస్తాం సో మీరు ఎప్పుడైనా మీరు వస్తా అన్నారు కదా ఈసారి మీకు యోగ నిద్ర చేసి చూపిస్తా సో దాట్ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఈక్వల్ టు ఫైవ్ అవర్స్ ఆఫ్ స్లీప్ బాడీ అంతా కంప్లీట్ గా రిలాక్స్ అయిపోతుంది సో సెల్ఫ్ గా మనం హీల్ చేసుకుంటున్నాం బాడీలో ఉన్న నర్వ్స్ మజిల్స్ అన్నిటిని హీల్ చేసుకుంటున్నాం సో బాడీ ఇస్ రెడీ ఫర్ ద నెక్స్ట్ డే సో అవన్నీ చిన్న చిన్న టెక్నిక్స్ సో మనకు మనమే అండ్ బ్యూటీ ఆఫ్ యోగా ఏంటి అంటే ఇప్పుడు మీరు వేరే ఏ వర్కౌట్స్ అయినా సరే స్విమ్మింగ్ కానీ ఇంకే ఫార్మ్ ఆఫ్ ఇవైనా యూ నీడ్ గో అవుట్ బట్ యోగా ఇస్ అ బ్యూటిఫుల్ ఆర్ట్ ఒక్కసారి నేర్చుకుంటే మీకు అట్లీస్ట్ ఒక ఫోర్ ఫైవ్ హాషన్ గుర్తున్న చాలు ట్రైనర్ దగ్గరికి వెళ్ళినా వెళ్ళకపోయినా కూడా యూ కెన్ మేనేజ్ ఓకే యూ యూ నో ద బ్రీదింగ్ టెక్నిక్ యూ కెన్ డూ ఇట్ ఫర్ లైఫ్ టైమ్ సో గైస్ విన్నర్ కదా మరి హిమా గారి దగ్గరికి వచ్చేయాలంటే ఏం చేయాలో తెలుసా ప్రగతి నగర్ వచ్చేయాల్సింది కల్పిట్ లో ఉంటారు సో మ్యామ్ ఇక్కడైనా ఇంకేనా అనదర్ బ్రాంచెస్ లో మీరు లేదండి ఇట్స్ ఆన్లైన్ అదర్వైజ్ ప్రగతి నగర్ ఎఫ్ నైన్టీ నైన్ డాట్ ఫిట్ ఓకే సో స్క్రీన్ పై కనిపిస్తున్న కి వెంటనే కాల్ చేయండి వచ్చేసేయండి సో గైస్ మరో టాపిక్ తో మళ్ళీ మన హిమా గారు మళ్ళీ వస్తారు

కస్టమర్లు వస్తున్నారు కదా మాత్రం ఉంటది మరి పకిజ్ పొగర్ని డబ్బులు డూప్లికేట్ ఎత్తా పంప తీసి లేదు కస్టమర్లు ఆపేద్దాం మరి మన బిజినెస్ స్టార్ట్ చేద్దాం